जिला वैद्याधिकारी डॉक्टर सुमन मोहन राव आईकेपी सिबंदी की करोना व्याधि तीव्रता पर अवगाहना कार्यक्रम निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో కోవిడ్ 19 అధికారి డాక్టర్ మీనాక్షి, మండల వైద్యాధికారి ధర్మనాయక్, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎంపీపీ రేణుక, ఎంఆర్ఓ శ్రీకాంత్, ప్రజా ప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు। టెస్ట్ చేయించిన తర్వాత పాజిటివ్ వస్తే మనం ఏం చేయాలి, తర్వాత నివారణ ఈ చిన్న అంశాల మీద మాట్లాడుతాం, ఓకేనా? మొత్తం 5 అంశాలు తొందరగా వస్తుంది, కొంచెం వినాం, ఓకే? ధర్మనాయక్ గారు, మీ మేడం, మా మేడం అందరు చెప్పినప్పుడు నేను కోరుకున్నది ఒకటే, ఇప్పుడు మన చిన్నపిల్లలకు టీకాలు ఇప్పిస్తున్నాం, అందరికి మనం పోలియో టీకా ఇప్పిస్తున్నాం, హెపటైటిస్ బి ఇప్పిస్తాం, మళ్ళా మెదడు ఆపుకు ఇంజక్షన్ ఇప్పిస్తాం, మళ్ళా తట్టు మీజిల్స్ ఇప్పిస్తాం, ఇవన్నీ వైరస్ ఒక కాలంలో వైరస్ ఉంటాయి। సో కాబట్టి మేము కోరుకునేది ఒకటి, ఈ మీటింగ్ పెట్టడం కూడా కారణం ఏంటంటే అవగాహన కల్పించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం। సో ఫస్ట్ మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని అర్థం చేసుకోవాలి మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, వైరస్ లాలజలం ద్వారా, తుమ్ముల ద్వారా 6 ఫీట్ల దాకా తుమ్మినా దగ్గర మాట్లాడినా అక్కడ దాకా పడుతుంది, కాబట్టి ఆ 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం। ఆ తుమ్ములు ఏం లేదు, నేను మెడికల్ ఆఫీసర్, ఇక్కడ ఎలక్ట్రో మెడికల్ ఆఫీసర్ అని ఆల్రెడీ మేము ప్రతి విలేజ్ లో ఇక్కడ ఉన్న ప్రతి విలేజ్ లో మేము కరోనా క్యాంప్ కోవిడ్ క్యాంప్ పెట్టినాము। సో ఎందుకోసం పెడుతున్నాం అంటే కరోనా కేసులు అనేది మన విలేజ్ లో మనం ఎవరు కూడా బాధపడదని చెప్పి పెడుతున్నాం మేము, కానీ మేము ఎదుర్కొన్న సమస్య ఏమైందంటే జనాలు మాస్క్ వేసుకుంటున్నాం కదా మాకు పడుతుంది కరోనా, ఇప్పుడు మాకు భాగమే మన ఐకే వాళ్ళు మెడికల్ తిన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విలన్ కూడా మీరు ఒక ఆశా వర్కర్ లాగా దానికి ఒక సైనికులాగా వాడుకొని మనతో కూడా హెల్ప్ తీసుకోండి అని చెప్పి అన్నారు, కాబట్టి మీరు మీ కుటుంబం వాళ్ళ కోసం